ఇలా మనం చదువుకున్నటువంటి మొదటి భాగము ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయము 2వ వచనము ఇలాగ రాయబడింది. హోరేబు నుండి షేరు మన్య మార్గముగా కాదేశు బర్నయ వరకు 11 దినముల ప్రయాణము. కాబట్టి ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో దాదాపుగా 430 సంవత్సరాలు వారు మరి దాసులుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, దాసత్వంలో ఉన్నారు. అలాంటి ప్రజలు అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక రక్షకుని వారి కొరకు పుట్టించి మోషేను మరి ఐగుప్తులో నుంచి వారిని బయట తీసుకొచ్చాడు. వారు బయటికి తీసుకురావడానికి కారణం ఏంటంటే దేవుడు ముందుగానే వారికి వాగ్దానం చేశాడు. కనుక ఇస్రాయేల్ ప్రజలు ఏదో మంచివారని చెప్పేసి వారిని విడిపించలేదంట. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం. ఎందుకు వారిని బయట తీసుకొచ్చాడు ఐగుప్తులో నుండి? ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయము 4, 5 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము. వారిని ఐగుప్తు నుంచి బయట తీసుకొని రావడానికి కనాను దేశం వారికి ఇవ్వటానికి కారణమేంటి? 9వ అధ్యాయము 4, 5 వచనాలు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకునవద్దు. ఈ జనముల చెడుతను బట్టి యెహోవా నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతను బట్టి యెహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుని యెహోవా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్నాడు. ఇస్రాయేలుతో చెప్పాడు, ఇస్రాయేల్ ప్రజలారా, మీరు కనాన్ దేశంలోకి ప్రవేశపెట్టిన తర్వాత మా నీతిని బట్టి, మా యథార్థతను బట్టి, మా మంచితనాన్ని బట్టి దేవుడు మాకు ఈ దేశం ఇచ్చాడని అనుకోబోకండి. ఎందుకంటే మీలో నీతి లేదు, యథార్థత కూడా లేదు. కానీ ఎందుకు మీ కనాన్ దేశం ఇవ్వాలనుకుంటున్నానంటే 2 కారణాలు. 1, మీ పితని అబ్రహాం ఇస్సాక్ యాకోబులతో నేను మాట ఇచ్చాను, ప్రమాణం చేశాను, కనుక అది నెరవేర్చాలి. కాబట్టి అది నెరవేర్చాలి కాబట్టి మీరు కనానులోనికి వెళుతున్నారు. కనుక చేసిన ప్రమాణాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి మీరు కనానులోనికి వెళుతున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మంచివారం కాబట్టి ఈ దేశం మాకు ఇచ్చి అనుకోవద్దు. అది మొదటి కారణం. 2, ఎందుకు ఆ కనాన్ దేశం మీకు ఇస్తున్నానంటే ఆ జనముల చెడుతనమును బట్టి. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఎలాంటి వారంట? చెడ్డవారు. కనుక చెడ్డవారు కాబట్టి వారిని సంహరించాలనుకుంటున్నాను. ఈ 2 కారణాలు బట్టి మీరు కనానులకు వెళ్తున్నారు కానీ కనాన్ దేశం వెళ్ళిన తర్వాత మేము మంచివారు అని అనుకోవద్దు అని దేవుడు చెప్పాడు. తర్వాత ఇప్పుడు మనం గమనించామంటే 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి వారి జీవితాలు కృంగిపోయారు, నిరాశపడ్డారు. కనుక ఇక మా సంగతి ఇంటి అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో వారి మొర దేవుని యద్దకు చేరిందంట. వారి బాధను దేవుడు చూశా అంట. నిర్గమా కారణం మనం గమనించామంటే చూడండి, వాళ్ళు పెట్టినటువంటి మొర దేవుని యద్దకు చేరింది. నిర్గమా కాండం 2వ అధ్యాయం. నిర్గమా కాండము 2వ అధ్యాయము 21 నుంచి నేను చదువుతున్నానండి. నిర్గమా కాండం 2వ అధ్యాయము 21 నుండి 23, 24, 25 వచనాలు. నిర్గమా కాండం 2వ అధ్యాయము 23 నుండి. అలాగను అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయాను. ఇస్రాయేల్ తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నీ తూర్పులు విడుచు మొరపెడుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరాను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకును. దేవుడు ఇస్రాయేళ్లను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. కాబట్టి వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర విన్నాడు. ఎందుకంటే అబ్రహాం ఇస్సాకు యాకోబులు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలాగైనా మనం బయట తీసుకోవాలని దేవుడు ఆశించాడు. అంత మాత్రమే కాదు, వారి బాధను కూడా చూశాడు. 7వ వచనం. నిర్గమకాండ 3:7, మరియు యెహోవా ఇట్లన్ను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిత్యముగా చూచి తిని పనుల్లో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుని వారి బాధలు, వారి కష్టములు, వారి శ్రమలు పెట్టిన మొరను జ్ఞాపకం చేసుకుని మోషేని రక్షకునిగా పంపించాడు. మోషే నాయకత్వంలో వారు కనాన్లో నుండి, మరి క్షమించండి, ఐగుప్తుల నుండి కనానికి తీసుకొని రావడానికి మరి మోషేని దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు,
మరి దాదాపు 430 సంవత్సరాలు కనుక వారు ఐగుప్తులో దాసులుగా ఉన్నారు. కనుక అలాంటి ప్రజలు ఇప్పుడు కనాను ఐగుప్తు నుంచి కనానికి రావడానికి మనం చదువుకున్నాం ద్వితీయ ఉపదేశకాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఎన్ని దినాల ప్రయాణం అంట? అది 11 దినాల ప్రయాణం, 11 డేస్. 11 రోజుల్లో వారు ఐగుప్తు నుండి ఆ కనాను చేరిపోవచ్చు. కనుక 11 రోజులు, 430 సంవత్సరాలు దాసులుగా బానిసలు ఉన్నటువంటి ప్రజలు 11 రోజుల్లో చేరిపోవాల్సినటువంటి ప్రయాణము వారికి ఎంతకాలం పట్టింది? ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలు అంటే ఇప్పుడు యావరేజ్గా బైబిల్ ప్రకారం మనం చూసామంటే పాత నిబంధన అధిక బలం ఉంటే 80 అంట. ఎనభై వేసుకున్నాను. 80లో సగ జీవితం అంతా వాళ్ళకి ఎక్కడైపోయింది? అరణ్యములని. 40 సంవత్సరాలు అంటే సగ జీవితం అంతా అరణ్యములని గడిపారు వారి యాత్ర అంతా. కాబట్టి ఇప్పుడు రాత్రి నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, ఈరోజు మా ఇస్రాయేల్ ప్రజలు కనాన్ దేశం వెళ్ళిన తర్వాత కనాను దేశంలో 7 రకాల ప్రజలు ఉన్నారు, 7 రకాల జాతులు ఉన్నారు. కాబట్టి వారిని మీరు సంహరించాలి, వారితో వీ మందకూడదు, వారి కుమారులను కుమార్తెలను మీరు పెళ్లి చేసుకోకూడదు అని దేవుడు చెప్పాడు. కనుక ఆ 7 జాతుల ప్రజలను ధ్యానించాలి కొన్ని దినాలని తలంపు వచ్చింది. కాబట్టి ప్రభు చిత్తం అయితే ఇక్కడ నుంచి కొన్ని దినాలు ఈ 7 జాతులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క జాతి ప్రజలు వారి లక్షణాలు ఏంటి, వారి జీవిత విధానం ఏంటి అనేది మనము దేవుని వాక్యంలోంచి ఆ 7 జాతులు మనం ధ్యానిస్తాం. కనానీయులు, ఆ తర్వాత హిత్తియులు, అమ్మోరియులు, పెరిజీయులు, హివీయులు, ఎబోసీయులు. కనుక 7 రకాల ప్రజలు. ద్వితీయ దేశకాండం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు రాయబడింది. తర్వాత యెహోషువ 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఈ 2 విషయాలు రాయబడ్డాయి. కనుక ఇప్పుడు దానిలోనికి వెళ్ళకపోరము, అసలు ఇస్రాయేళ్ళు కనుక కనానులోనికి వెళ్ళకపోరము, అరణ్యములో వారు ఎలా జీవించారు, కనుక అరణ్యములో వారి యాత్ర 40 సంవత్సరాలు పట్టడానికి కారణం ఏంటి, అసలు వారు వెళ్ళే దేశం ఎలాంటిది అనేది రాత్రి ఇంట్రడక్షన్గా అది మనం చూస్తాము. కనుక ప్రభు చిత్తం అయితే వచ్చే వారం నుండి ఆ 7 జాతుల ప్రజలను మనము ఆరంభిస్తాం. కాబట్టి ఈరోజంతా కూడా వారు కనానులోనికి వెళ్ళక ముందు అరణ్యంలో గడిపినటువంటి యాత్రను మనం చూడబోతున్నాం. ఇంతకుముందు బైబిల్ ఇక్కడ యూత్ మీటింగ్ కూడా నేను చెప్పాను ఈ మెసేజ్. కాబట్టి మళ్ళీ ఆ ఇంట్రడక్షన్ నుంచి వెళ్తేనే మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి అందుకే మళ్ళీ అది రిపీట్ చేయాలనుకుంటున్నాం. సరే, ఇప్పుడు 11 రోజులు అటువంటి ప్రయాణము వారికి ఎంతకాలం పట్టిందని చూసాము, 40 సంవత్సరాలు. కనుక ఇంకో దగ్గర 45 అని కూడా రాయబడింది. సరే, 40 సంవత్సరాలు వేసుకున్నాం అనుకో, 40 సంవత్సరాలు అంటే సగ జీవితం వారికి అరణ్యంలోనే అయిపోయింది. ఐగుప్తు 430 సంవత్సరాలు ఉన్నారు. అక్కడ నుంచి ఇప్పుడు ఐగుప్తును ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చారు. అరణ్యంలో వారు వెళ్తున్నప్పుడు 40 సంవత్సరాలు అరణ్యంలోనే వారికి సరిపోయింది. కాబట్టి రాత్రి ఎందుకు వాళ్ళకి 40 సంవత్సరాలు పట్టింది? కనుక 11 రోజులు వెళ్ళాల్సిన ప్రయాణము 40 రోజులు జరిగింది, 40 సంవత్సరాలు పట్టిందంటే మధ్యలో ఏదో విషయము జరిగింది. కాబట్టి అంతే కదా, కనుక ఒక అరగంటలు వెళ్ళిపోయిన ప్రయాణము 2-3 రోజుల దాకా రాకపోతే ఏమవుతుంది? కంగారు పడతారు. ఏదో జరిగింది మధ్యలో, యాక్సిడెంట్ అయిందో లేకుంటే కిడ్నాప్ జరిగిందో, రకరకాల కారణాలు ఏదో కారణం ఉంటుంది. కనుక ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజల జీవితాల్లో కూడా వాళ్ళకి ఆ 11 రోజులు వెళ్ళాల్సిన ప్రయాణము, వారు వెళ్ళే దేశం కూడా ఎలాంటి దేశం అంట, వాళ్ళు వెళ్ళే దేశం కూడా పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇప్పుడు మనం చూస్తాం ఎలాంటి దేశంకి వెళ్ళాలిపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు అలాంటి దేశంలోనికి దేవుడు వెళ్ళాలని తీసుకెళ్లాలని కోరాడు. కానీ 40 సంవత్సరాలు అక్కడే పట్టింది. కాబట్టి ఎందుకు 40 సంవత్సరాలు పట్టిందంటే ఒక 7 కారణాలు ఈరోజు మనము త్వరగా చూస్తాం. దానిలో మొదటి కారణము సంఖ్యాకాండ 32వ అధ్యాయం, ఇస్రాయేల్ ప్రజలకు అరణ్యములో 40 సంవత్సరాలు పట్టడానికి గల మొదటి కారణం, వారు కనానులోనికి వెళ్ళకపోరము సంగతి ఇదంతా. సంఖ్యాకాండము మనం గమనించాలంటే 32వ అధ్యాయము సంఖ్యాకాండం 32వ అధ్యాయం 13వ వచనం. సంఖ్యాకాండం 32:13, అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించే వరకు అరణ్యంలో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేసెను. 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేసెను. అక్కడక్కడే తిరుగుతున్నారు. అక్కడ తిరుగులాడ చేయటం అంటే అక్కడక్కడ తిప్పుతున్నారు దేవుడు 40 సంవత్సరాలంట. ఎందుకంటే ఆ తరము వాళ్ళు చెడు నడత నడిచిన ప్రజలు వారి మధ్య ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆలోచించాలి, మొదటి కారణము ఎందుకు దేవుడు వాళ్ళు 40 సంవత్సరాలు పట్టిందంటే, ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజల మధ్యలో ఎలాంటి వాళ్ళు ఉన్నారంట,
చెడు నడత నడిచిన వారు ఉన్నారు. వాళ్ళు వెళ్ళే దేశం ఎలాంటిది? ద్వితీయోపదేశ కారణం చూడండి, ద్వితీయోపదేశ కారణం 8వ అధ్యాయం. వారికి ఇవ్వాల్సిన వారికి ఇవ్వాలనుకున్న దేశం మంచి దేశం అంట. ద్వితీయోపదేశ కారణం 8వ అధ్యాయము 7వ వచనం నుండి, ద్వితీయోపదేశ కారణం 8వ అధ్యాయము 7వ వచనం నుండి, నీ దేవుడు యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను లోయల్లో నుండి కొండల్లో నుండి పారు ఊటలను అగాధము గల దేశం, అది గోధుమలు యవలు ద్రాక్ష చెట్లు అంజరపు చెట్లు దానిమ్మ పండ్లు గల దేశం, ఒలివ నూనెయు తేనె గల దేశం, కరువు అనుకొనకుండా నీవు ఆహారం తినే దేశం, అందులో నీకు లోపము ఉండదు, అది ఇనుప రాళ్ళు గల దేశం, దాని కొండలో రాగి నీవు రాగి తీయ తవ్వి తీయవచ్చు, నీవు తిని తృప్తి పొంది నీ దేవుని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి ఆయనను స్తుతింపవలెను. కాబట్టి మనం గమనించామంటే 7వ వచనంలో నీ దేవుని యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. ఎలాంటి దేశం అంటే వాళ్ళు వెళ్తున్న దేశము మంచి దేశం. ఇప్పుడు మంచి దేశానికి వెళ్ళేటువంటి వారి మధ్య ఎలాంటి వారు ఉన్నారు? చెడ్డవారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చెడ్డవారు ఉన్నటువంటి వారికి మంచి దేశం ఎలాగ ఇవ్వాలి? కాబట్టి ఇప్పుడు ఈ చెడ్డవారు అందరూ ఇక్కడ ఏమైపోవాలి? అరణ్యములో నశించాలి. చెప్పండి, ఏమో అరణ్యం ఏమైపోవాలి? నశించాలి. కాబట్టి ఇప్పుడు వెళ్ళే దేశం మంచి దేశం, కానీ వెళ్ళే ప్రజల్లో కొంతమంది ఎలాంటి వారు ఉన్నారంట? చెడ్డవారు. ఉదాహరణ చూడండి, ఒక దేశం నుంచి ఇంకో దేశం పోవాలనుకోండి, ఎయిర్పోర్ట్లో ఎన్ని రకాల టెస్టులు ఉంటాయి? కాబట్టి అనారోగ్యం బాగుందా లేదా, వీసా ఉందా, పాస్పోర్ట్ ఉందా, అవన్నీ చూస్తారు. అయిపోయిన తర్వాత ఆరోగ్య కండిషన్స్ కూడా ఎలాగ ఉండాలి? సరిగా ఉండాలి. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది కనుక చైనాలో, ఇప్పుడు చైనా నుంచి డైరెక్ట్గా కరోనా వైరస్ ఉన్నటువంటి వాళ్ళని ఇండియాలో దించుతారా? అక్కడే పట్టేస్తారు. కాబట్టి ఆగుబాబు ఆగు కనుక ఇప్పుడు మీ దేశం అంతా కరోనా వైరస్తో ఉన్నారు. ఈ జబ్బుతో ఇక్కడికి వచ్చామంటే మాకు ఇండియా కూడా దాన్ని వ్యాపింపజేస్తూ అక్కడ ఆపేస్తారు. కనుక అతని రిపోర్ట్లో కనుక కరోనా వైరస్ ఉందని వచ్చింది అనుకోండి, ఇప్పుడు చైనా నుంచి రావాలంటే రానిస్తారా ఇండియాకి? రానివ్వరు. కనుక ఎందుకు, మొన్న ఒక వాట్సాప్లో పెట్టారు, పిట్టలాగా రాలిపోతున్నారు. కనుక ఎట్లా ఉన్నాయి అట్లా చూస్తామంటే భయం అయిపోతుంది. అంతమంది జనాలు వాట్సాప్లో వచ్చింది పిట్టలాగా రాలిపోయారు. కారణం ఏంటంటే కరోనా వైరస్. కాబట్టి ఇప్పుడు మనం గమనించాలంటే ఒక దేశం నుంచి ఇంకో దేశాన్ని పోవడానికి ఆరోగ్య పరిస్థితులు సరిగా లేకపోతే, మంచిగా లేకపోతే రానివ్వడం లేదు. కానీ ఈ లోకంలో నశించే దేశాల్లోనే, కానీ పరమ కణాన్ని కనుక వెళ్ళేటువంటి దేశం శ్రేష్టమైంది, నిత్యత్వం ఉండేది, ప్రభుత్వం ఉండేది. కనుక ఒక చెడ్డవాడు మంచి దేశంలోనికి ఎలాగ వెళతాడు? కాబట్టి అది ఇంపాసిబుల్, అసాధ్యం. అందుకే వాళ్ళు వెళ్తున్న దేశం ఎలాంటిదంట? కీర్తన 106 24 వచనం ఇలాగ రాయబడింది, వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్ముకొనకపోయిరి. ఎలాంటి దేశం అంటది? రమ్యమైన దేశం. హెస్కేలు గ్రంథం 20వ అధ్యాయం ఇంకా వాళ్ళు వెళ్తున్న దేశం ఎలాంటిదో చూడండి. హెస్కేలు గ్రంథము 20వ అధ్యాయం మనం గమనించామంటే 6వ వచనం, హెస్కేలు గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం, వారిని ఐగుప్తు దేశంలోని రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలు తేనెలు ప్రవహించినదియు సకల దేశములకు ఆభరణమైన దేశంలోనికి తోడుకొని పోయేదనని చెప్పి నా కాలం నేను ప్రమాణం చేసి తిని. కనుక ఆ దేశం ఎలాంటిదంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అంట. అందరు చెప్పండి, కనాన్ దేశం ఎలాంటిదంట? పాలు తేనెలు ప్రవహించడం అంటే ఇటీవల ఒక ఆయన వచ్చాడు కనుక ఆయన చెప్తున్నాడు ఆ దేశం ఎలాగుందంటే, ఆ యొక్క మరి ఇస్రాయేల్ దేశంలో ఒక పశువు అంట 70 లీటర్ల పాలు ఇస్తుందంట. ఒక పశువు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? 70 లీటర్స్ ఒక పశువు 70 లీటర్ల పాలు ఇస్తుందంట. తర్వాత ఆ తేనె ఆ యొక్క చెట్లకు ఉన్నటువంటి తేనె తొట్టులు కూడా పెద్ద పెద్ద ఉండి జుంటి తేనెలు, కానీ మనలాంటి తేనె కాదు, శ్రేష్టమైనటువంటి ఇస్రాయేల్ దేశమే. ఆ తేనె అంట చెట్ల నుండి కారుతూ ఉంటుందంట. కనుక తినేవాళ్ళు లేక తాగేవాళ్ళు లేక ఇటు చెట్ల నుండి తేనె కారి ఇటేమో పశువులు 70 లీటర్లు పాలిస్తాయి. కాబట్టి ఆ పశువుల పాలు పిండక పశువులంట ఆ చెట్లకి వెళ్ళి రొమ్ములేసి నొక్కుతాయంట, పాలన్నీ ప్రవహిస్తాయి అంట. ఇటు పాలు ప్రవహించి ఇటు చెట్ల నుండి తేనె ప్రవహించి ఏమైపోయింది? పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎంత అద్భుతమైన దేశం అండి. కాబట్టి అందుకే వారు నాటని చెట్లు కనుక కట్టని ఇండ్లు తవ్వని బావులు కనుక అవన్నీ రాయబండి మనం చూసామంటే అలాంటి దేశం.
కాబట్టి అది మంచి దేశం. మీరు దాంట్లో తిని దేవుని ఏం చేయాలి? స్తుతించండి, అదే మీరు చేయాల్సిన పని. కాబట్టి ఆ దేశం వెళ్ళిన తర్వాత ఆడ మీకు చేసుకోవాల్సిన పనులు ఏమీ లేవు, కనుక అన్ని సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే ఆ దేశం వెళ్ళిన తర్వాత చూడండి, ద్వితీయోపదేశ కాండం, వాళ్ళ దేవుణ్ణి స్తుతించకుండా వాళ్ళు చేసిన పని. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం మనం గమనించామంటే, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం చూడండి, వారు చేసిన పని 11వ వచనం, 8:11, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఆయన ఆజ్ఞలను విధులను కట్టాలని నీవు అనుసరింపక నీ దేవుని యెహోవాను మర్చి కడుపార తిని, కనుక కడుపార తిని ఏం చేశారంటే దేవుణ్ణి స్తుతించలేదంట. ఇంకో మాట రాయబడింది ద్వితీయోపదేశ కాండం వాళ్ళు చేసిన పని చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము, ఆ దేశం మంచి దేశం కలిసి తిని స్తుతించమంటే వాళ్ళు ఏం చేశారు? ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 15వ వచనం, ద్వితీయోపదేశ కాండం 32:15, యెషూరును కొవ్విన వాడై కాలు జాడించెను, నీవు కొవ్వి బలిసి మందుడు అయితివి, వాడు తను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. యెషూరుని ఒకటే కింద ఇస్రాయేలు కొవ్విన వాడై కాలు జాడించెను, నువ్వు కొవ్వి బలిసి మందుడు అయితివి. కనుక ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళు దేవుని స్తుతించకుండా కొవ్వి బలిసి మందులైపోయారు. ఎంత విచారమైన సంగతి చూడండి. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఆ దేశానికి దేవుడు వాళ్ళని తీసా, ఎందుకు 40 సంవత్సరాలు పట్టిందంటే, ఇప్పుడు చెడ్డ వారందరూ ఏమైపోవాలి? నశించాలి. అది మంచి దేశం కాబట్టి ఇప్పుడు పరలోక రాజ్యం కూడా అందరికి పోరు. కనుక పరలోక రాజ్యం కూడా పోవాలంటే యేసు కూడా చెప్పాడు, మీరు మారు మనసు పొంది చిన్న బిడ్డల వాడు వంటి వారు అయితే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపురని చెప్పాడు. కాబట్టి మొదటి విషయం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, చెడ్డవారు వెళ్ళే దేశం కాదు అది, అది మంచి దేశం. కాబట్టి ఇప్పుడు చెడు నాడు నడిచిన వారు ప్రజలు ఉన్నారు కాబట్టి వీళ్ళు నశించే వరకు దేవుడు వారిని అరణ్యంలో పెట్టాడు. చాలాసార్లు మనం కూడా అనుకుంటాము, నేను చాలా మంచివాడిని చాలా మంచివాడిని అనుకుంటాం. కనుక మనం అందుకే బైబిల్లో రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెదకవాడు లేడు, అందరూ త్రోత పేకముగా పనికి మాలిన వారీ. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 46లో రాయబడింది, పాపము చేయని వాడు ఒక్కడూ లేడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20లో రాయబడింది, పాపము చేయక మేలు చేయచు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. కాబట్టి ఒకసారట ఒక బస్సు ప్రయాణం అవుతుంది అరణ్యంలో, అడవిలో బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఆ బస్సులో దాదాపుగా 60 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. ఉన్నప్పుడు ఆ బస్సు అరణ్యంలో వస్తున్నప్పుడు జరిగినటువంటి సంగతి ఏంటంటే, భయంకరమైనటువంటి పిడుగులు ఉరుములతో కూడినటువంటి వర్షం పడుతుంది ఆ యొక్క అడవిలో. అలాంటి పరిస్థితుల్లో ఆ బస్సు డ్రైవర్ స్పీడ్గా లాగుతున్నాడు, ఎలాగైనా సరే చేరుకోవాల్సింది, అడవిలో మనం ఉండలేమని చెప్పేసి వెళ్తూ ఉంటే ఆ బస్సుకు సరిగ్గా 50 ఫీట్ల దూరంలో ఒక పిడుగు పడిందండి. 50 ఫీట్ల దూరంలో ఒక చెట్టు మీద పిడుగు పడింది, చెట్టు కాలిపోతుంది, బస్సు వాళ్ళు భయపడుతున్నారు. ఇంకా స్పీడ్గా లాగిస్తున్నారు బస్సు డ్రైవర్. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే సరిగ్గా 40 ఫీట్ల దూరంలో ఒక చెట్టు మీద పిడుగు పడింది, ఆ చెట్టు కాలిపోతుంది, భయపడుతున్నారు. ఇంకా అలాగే బస్సు పోతుంది, 30 ఫీట్ల దూరంలో ఒక పిడుగు పడింది చెట్టు మీద, అది కాలిపోతుంది, బస్సులో వాళ్ళు చూస్తున్నారు. ఈసారి 20 ఫీట్ల దూరంలో ఒక పిడుగు పడింది చెట్టు మీద, చెట్టు కాలిపోతుంది, బస్సులో చూస్తున్నారు. ఇంకా లాగిస్తాడు, అలాగే ఈసారి 10 ఫీట్ల దూరంలో పిడుగు పడిన చెట్టు మీద, ఆ చెట్టు కాలిపోతుంది, అందరూ భయపడుతున్నారు. ఇప్పుడు ఇక అందరికి భయ, నెక్స్ట్ పిడుగు ఎక్కడ పడుతుంది? అందరు ఎక్కడ పడాలి? నెక్స్ట్ పడితే ఇక బస్సు మీదే పడాలి, అందరూ భయపడుతున్నారు. ఆడు బస్సులో ఉన్నటువంటి ఒక ఆయన అన్నాడు, అయ్యే మనలో ఎవడో ఒక చెడ్డోడు అన్నాడు, అందరూ ఎందుకు సావాలి, కానీ మనం బస్సు ఇక్కడ ఆపేస్తాం, అదిగో పెద్ద చెట్టు కనపడతా ఉంది, ఒక్కొక్కడు దిగి పరిగెత్తకుండా పోయి ఆ చెట్టును పట్టుకొని రావాలి. ఎవడు చెడ్డవాడో వాడి మీద ఏం పడుతుంది? పిడుగు పడుతుంది, వాడు సస్తాడు, మిగతా వాళ్ళు బతుకుతామన్నారు. ఇదైతే పెద్ద అని చెప్పిన ఆలోచన బాగుందని చెప్పేసి ఆ ఓకే అనుకున్నారు. ఇప్పుడు బస్సులో మనమే ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మొదట దిగాలి, దిగుతామా? నువ్వు దిగకుండా ఏం చేస్తావు? అయ్యి నేను ఎందుకు పోతాను, నువ్వు పోవాలి ఫస్ట్ అంటావు. ఎవరు దిగటం లేదు, నువ్వు ఎవరు దిగట్లేదు. మొత్తానికి తోసుకున్నారో ఒకడు కింద పడిపోయాడు, కనపడగానే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు, చెట్టును పట్టుకున్నాడు, పిడికి పడలేదు, వచ్చి బస్సులో కూర్చున్నాడు, అమ్మ నేను బతికిపోయాను అనుకున్నాడు. రెండోవాడు మూడోవాడు పోయాడు, అట్లా 59 మంది అయిపోయారు. ఇప్పుడు లాస్ట్కి 60వ వాడు పోవాలి చెట్టు దగ్గరికి. ఎలా ఉంటుంది ఇప్పుడు 60వ జాబితాలో మనం ఉంటే ఎలా ఉంటుంది? ఇక వాడికి గుండె ఎంత కొట్టుకుంటుంది, ఇక ఎలా ఉందో చూడండి, 102 కొట్టుకుంటుంది. క్షమించండి రా, తప్పైపోయింది, నేను పోలేను, నేను భయపడతాను. ఏ పోవాల్సిందే, మేమందరం పోయినప్పుడు నువ్వెందుకు పోవు అని చెప్పేసి అందరూ పట్టుబట్టారు. బలవంతగా అతన్ని బస్సులోంచి గెంటేశారు, కింద పడిపోయాడు, పరిగెత్తుకుండా పోయి చెట్టును పట్టినాడు, పెద్ద పిడుగు పడింది చెట్టు మీద కాదు బస్సు మీద.
ప్రేమ పిడికొచ్చేసి అందరూ అనుకున్న బస్సులో వాళ్ళు ఈడే పాపం చేశాడరా, ఈడు ఈ రోజుతో వీడి సంగతి అయిపోయింది, వీళ్ళు చెట్టును పట్టుకుంటాడు పెద్ద పిడుగు పడింది వాడు చచ్చిపోతాడు మనమంతేమవుతాము బ్రతుకుతాం అనుకున్నారు. ఈసారి ఉల్టా అయింది, చెట్లు మీద పిడుగు పడింది, చెట్టు మీద కాదు ఎక్కడ పడింది, బస్సు మీద పడింది. బస్సు అంతా చచ్చారు, ఒక్కడే బతికాడు. ఇప్పుడు బస్సులో వాళ్ళందరూ అంటే మేమంతా చాలా మంచి వాళ్ళము అందరు చెప్పండి, ఎలాంటి వాళ్ళు మేమంతా మంచివాడు, వాడు అక్కడే అనుకున్నాడు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, కనుక ఒక్కడు లేడు. కాబట్టి ఈ రాత్రి ఆలోచించాలి, ఇలాంటి చెడిపోయినటువంటి వారికి పరలోకం ఇవ్వాలని ఇస్రో ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మన నీతిమంతులకు చేశాడు. కాబట్టి ఇస్రాయేల్ ప్రజలారా, మీరు ఆ దేశం వెళ్ళిన తర్వాత మేము నీతిమంతులం కాబట్టి మాకు ఆ దేశం ఇచ్చాడని మీరు ఎట్టి పరిస్థితిలో అనుకోవద్దు. కనుక చెడు నడిచిన వారు ఉన్నారు, వాళ్ళు నశించే వారికి మీరు ఈ అరణ్యంలోనే తిరిగిలాడాలి. ఇది మొదటి కారణం. రెండో చూడండి, ఎందుకు వాళ్ళకి 40 సంవత్సరాలు పట్టింది. నిర్గమాకాండము రెండో కాండం మనం చూస్తాము. నిర్గమాకాండము పదమూడో అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నానండి. నిర్గమాకాండం 13వ అధ్యాయం, వాళ్ళకి 40 సంవత్సరాలు పడ రెండో కారణం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 17 నుంచి, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడి ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమును వారు నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారిగా ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించను. ఇస్రాయేల్ యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల నుండి వచ్చేది. రెండో కారణం మనం చూసినప్పుడు ఇప్పుడు వారు ఆ దేశం 40 సంవత్సరాలు పడ్డ రెండో కారణం ఏంటంటే, మొదటి కారణము చెడు నడిచిన వారు చనిపోయేంత వరకు మీరు ప్రవేశించడం చెప్పాడు, అందుకే 40 సంవత్సరాలు పట్టింది. రెండో కారణం మనం చూసినప్పుడు ఫిలిస్తీన్ దేశంగా ఉండబోతే సమీపం అంట, త్వరగా వెళ్ళిపోవచ్చు, అయితే ఆ దారిలో తీసుకెళ్ళిన దేవుడు చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించాను. అందనాయుడు చూడండి, నా ముఖ్య అక్కడ ఉందంటే ఇలా చూపించాలి. ఇప్పుడు నా ముఖ్య అక్కడ ఉందంటే ఇలా చూపుతాడు దేవుడు, ఇదన్నమాట. ఇలా వెళ్ళిపోతే స్ట్రైట్గా త్వరగా వెళ్ళిపోతారు ఫిలిస్తీన్ దేశం గుండా. అట్లా దేవుడు తీసుకెళ్ళలేదండి, ఎలా తీసుకెళ్తున్నాడు, చుట్టూ దారి ఎర్ర సముద్ర మార్గంగా. ఎందుకు చుట్టూ దారికి తీసుకెళ్తున్నాడు అది మనం గమనించామంటే, చుట్టూ దారి తీసుకెళ్తాక మీరు ఐగుప్తులో వచ్చినప్పుడు యుద్ధ సన్నద్ధులే ఉండాలి. ఇప్పుడు మధ్యలో వెళ్ళారండి, మధ్యలోకి వెళ్ళగానే యుద్ధం చూసినప్పుడు ఏం చేస్తారంటే ఇస్రాయేల్ ప్రజలు భయపడి యుద్ధం మాకెందుకయ్యా, మళ్ళీ మేము తిరిగి ఎక్కడ పోతాము, ఐగుప్తుకే పోతాం, ఐగుప్తులో మాకు కీరకాయలు ఉన్నాయి, ఉల్లిగడ్డలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, కొండ ఎద్దే మాంసం ఉంది, చనిపోతే సమాధులు ఉన్నాయి, కాబట్టి మేము ఐగుప్తుకే పోతాం అని చెప్పేసి ఈ షార్ట్ కట్ వెళ్ళిపోతే మళ్ళీ వెంటనే తిరిగి రిటర్న్ అయిపోవడానికి ఈజీ అయిపోయేది. కాబట్టి అందుకే దేవుడు షార్ట్ కట్లు తీసుకెళ్ళట్లేదు. ఎక్కడ తీసుకెళ్తున్నాడంట, రాయబడిన మాట చుట్టూ దారి అరణ్యపు మార్గం, అంటే కొన్ని 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయారు అరణ్యంలో. ఇప్పుడు అక్కడ యుద్ధం వచ్చింది, తిరిగి వెనక్కి రావడానికి అవకాశం లేదు. ఒకసారి అంటే ఒక రాజుగారు కొంతమంది సైనికుల్ని యుద్ధానికి తీసుకెళ్తున్నాడు ఒక పెద్ద షిప్లో, కనుక ఓడలో తీసుకెళ్తున్నాడు. దాదాపుగా ఓడలో 500 మంది సైనికులు ఉన్నారు, కనుక 500 మంది సైనికులు ఉన్నారు. బాగా మంచి ఆహారం పెట్టి వాళ్ళకి కావాల్సిన ఇచ్చి సముద్రం దాటించి దిగిన తర్వాత అద్దరిన యుద్ధం చేయండి అని చెప్పాడు రాజుగారు. దిగిన తర్వాత చూస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాదాపుగా 1000 మంది ఉన్నారు. వాళ్ళ నుంచి పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 500 మంది. అయితే దిగిన తర్వాత ఎంతమంది ఉన్నారంట, 1000 మంది. అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది, అయ్యా మనకంటే రెట్టింపు సైన్యం ఉన్నారు కాబట్టి మనం యుద్ధం చేయలేము అని చెప్పేసి అందరికి వచ్చి మళ్ళా వాళ్ళలో కూర్చున్నారంట. ఇప్పుడు రాజుగారు ఏం చేయాలి, ఇంత ఖర్చు పెట్టి తిప్పలు పెట్టి తీసుకొస్తే యుద్ధం చేయంటారంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, భయపడి మళ్ళీ వచ్చి వాళ్ళలో కూర్చున్నారు. ఇప్పుడు రాజుగారు ఏం చేశారంటే పెట్రోల్ తీసుకొచ్చి ఆ ఓడ మీద పోసి అంటించాడు, అది కాటం ఆరంభించింది. కాలిపోతామని అందరూ దూకారు, దానికి ఒక్కడు సావాలి దాంట్లో, అందరూ దూకారు. దూకి ఇప్పుడు ఏం చేయాలి, ఓడ కాలిపోయింది, దాటిపోదామంటే సముద్రాన్ని ఈదలేము. ఇప్పుడు ఎవరి కత్తి, వాళ్ళు తీసుకున్నారు. కనుక ఎవరి కత్తి వాళ్ళు తీసుకుని విజయం సాధించారు, అద్భుతంగా వాళ్ళు విజయం సాధించారు. అంటే దేవుడు వారిని ఎందుకు అలా తీసుకెళ్తున్నాడంటే, రెండో కారణము మీరు ఒట్టొట్టిగా ఆ కణం దేశం పోయేది కాదు, మీరు యుద్ధ సన్నద్ధులై వెళ్ళాలి, అంటే విజయవంతులై వెళ్ళాలి. కనుక విజయవంతులై, అందుకే జయించు వారిని కొని పోవా ప్రభు యేసు వచ్చును. ఎవరి కోసం అంటే వస్తుంది ఆయన, జయించేవారు విజయవంతులే ఉండాలి. విజయవంతులైనటువంటి వారికి కణాను,
కాబట్టి ఈ లోకములో కూడా వీటన్నిటిని జయించినప్పుడే మనం పరలోక రాజ్యం ప్రవేశిస్తాం. అందుకే జయించేవాడు వీటన్నిటినీ స్వతంత్రించుకొనును. జయించువానికి నా కుడిపార్శ్వం సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను ప్రభు చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరాలు పడ్డ రెండో కారణం ఏంటంటే వాళ్ళు ఏం చేయాలి, ఈ లోకంలో వాళ్ళు ఆ అరణ్యంలో యుద్ధాల్లో వారు విజయవంతులయ్యాలి, విజయవంతులుగా మీరు ఉండాలి. అందుకే 144 కీర్తన మొదటి వచనంలో రాయబడింది కదా, నా చేతులకు యుద్ధము నా వేళ్లకు పోరాటమును నేర్పువాడు. కనుక విజయవంతులుగా వెళ్ళాలి, ఒట్టొడిగా పోయేది కాదు. కనుక బహుమతులు అందరికి ఇస్తారా? బహుమతులు విజయవంతులైనటువంటి వారికే, గెలిచిన వారికే, కనుక విజయం సాధించిన వారి. కాబట్టి కనాన్ దేశం వెళ్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎలాగుండాలంటే వీరు మీరు విజయవంతులుగా జయశాలుగా వెళ్ళాలి. కాబట్టి ఎంత అద్భుతం, ఒక యుద్ధానికి వెళ్ళి గెలిచి వస్తామంటే ఎలా ఉంటుంది, ఎలాంటి ఆర్భాటం, కనుక ఎంత సంతోషం. కాబట్టి అలాగే మిమ్మల్ని తీసుకెళ్లాలని కోరుతున్నాను. కాబట్టి ఈ 40 సంవత్సరాలు మీరు ఏం చేయాలి, విజయవంతులే ఉండాలి. కాబట్టి ఇది రెండవ ప్రాముఖ్యమైన కారణం. మొదటిది వాళ్ళు చెడ్డవారు నశించాలని 40 సంవత్సరాలు పెట్టాడు. రెండవ కారణం మనం చూసినప్పుడు వారు విజయవంతులుగా వెళ్ళాలి. కనుక మీరు యుద్ధాన్ని చూసి మీరు పారిపోవద్దు. యుద్ధం చేసేది వాళ్ళ, యుద్ధము యెహోవాదే. మీరు నిలబడితే చాలు, కనుక మీరు నిలబడితే నేను చూసుకుంటాడు దేవుడు. కాబట్టి ఇది రెండవ కారణం. మూడో చూడండి, కీర్తన 95 మూడవ కారణం మనం చూస్తాము. 95వ కీర్తన మనం గమనించామంటే 10వ వచనం. కీర్తన 95 10వ వచనం మనం చదువుకుంటాం. కీర్తన 95 10వ వచనం చదవండి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వాళ్ళని విసిగి వారు హృదయమైన తప్పిపో ప్రజలు, వారు నా మార్గం తెలుసుకొని లేదని అనుకుంటుని. అందరు చెప్పండి, 40 ఏండ్ల కాలము ఆ తరం వారి వలన నేను విసికి వారు నా మార్గములు తెలుసుకొనలేదు. కాబట్టి 40 సంవత్సరాలు అరణ్యములో ఉన్నారు, కానీ వాళ్ళు ఏం తెలుసుకోలేకపోయారంటే దేవుని మార్గం. కనుక కీర్తన 103 కీర్తన ఒక మాట రాయండి, 7వ వచనం. కీర్తన 103 7వ వచనం చదవండి. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. చాలండి, వ్యత్యాసం గమనించారా? మోషేకేం తెలియజేశాడంట, మార్గం. అందరు చెప్పండి, మోషేకేంటి మార్గం, ఇశ్రాయేలు ప్రజలకు క్రియలు. కనుక ఇశ్రాయేలు ప్రజలకు ఏం కావాలంట, క్రియలు అంటే ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించు, బండలో నుండి నీళ్లు రప్పించు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయి, ఎరుకో గోడలు కోళ్ళగొట్టి, ఎన్నేంటి క్రియలు కావాలి. కనుక ఈ క్రియలు చూశారు వాళ్ళు. కనుక ఇశ్రాయేలు ఏమో క్రియలు చూశారు, మోషే ఏమో ప్రభా నేను ఏ మార్గం వెళ్ళాలి, మోషే ఈ మార్గంలో వెళ్ళు అని. మోషే మార్గాల్లోకి, దేవుని యొక్క మార్గాల్లోకి వెళ్ళాడు, ఇశ్రాయేలు క్రియలే చూశారు. ఈరోజు కూడా చాలామంది ఉంటారు తెలుసా, కనుక ఈ యొక్క జబ్బు పోయిందంటే మేము వేసాయని నమ్ముకుంటాం. వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు, క్రియలు కావాలి, అద్భుతాలు కావాలి. ప్రభు చెప్పాడు యోనాను గురించి సూచక్రియే కానీ ఇంకే సూచిక మీకు అనుగ్రహించబడదు. కానీ ఇప్పుడు చెప్పండి, మనకి మార్గాలు కావాలా క్రియలు కావాలా? అందరు చెప్పండి, ఏం కావాలి మనకి, ఏం కావాలి? మార్గాలు కావాలి. కనుక క్రియలు కాదు, క్రియలు చూసిన రాలిపోయారు. కాబట్టి క్రియలు దేవుడు చేయగలడు. కనుక క్రియలు ఆశించడం తప్పని కాదు, కానీ వాళ్ళు క్రియల మీద ఆధారపడాల్సి. దేవుడు ఎలా పోషిస్తున్నాడు, ఈ అరణ్యం ఎంత గొప్ప దేవుడు. 600,000 మంది సైనికులు అయితే వారి భార్యలు పిల్లలు తల్లిదండ్రులు 20 లక్షల కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళకి ఆహారం ఏంటి, నీళ్ళు ఏంటి. కనుక వెను చూసినప్పుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని వాళ్ళు స్తుతించకుండా, దేవుని యొక్క మార్గాలు ఆలోచించకుండా దేవుని క్రియల్ని వారు ఆశిస్తూ వచ్చారు. కాబట్టి ఈ రాత్రి ఎందుకు వాళ్ళు 40 సంవత్సరాలు పట్టిందంటే ఇంకా నా మార్గాలు ఏమన్నా తెలుసుకుంటారేమో. అందుకే యిర్మీయా గ్రంథం 6:16 రాయబడింది, మార్గములో నిలిచోడే పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వాళ్ళు అంటారు, అయితే మేము అందులో నడుచుకోనమని వారు చెప్పుచున్నారు. కాబట్టి దేవుని మార్గంలోకి రావాలి. కాబట్టి ఈ మూడో కారణం ఏంటంటే వారు దేవుని మార్గాలు ఎరగలేకపోయారు. మోషే ఎరిగాడు, ప్రభా నేను ఎలా వెళ్ళాలి, మోషే పలానా మార్గం గుండా వెళ్ళు, పలాన దారుగుండా తీసుకెళ్ళని చెప్పాడు. కానీ మోషే మార్గాలు ఎరిగారు, ఇశ్రాయేలు ఎరగలేకపోయారు. కాబట్టి 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే మీ క్రియలు కాదు. ఇప్పుడు మీకు ఏం కావాలి,
దేవుని మార్గాలు తెలుసుకో. అసలు దేవుని మార్గం ఏంటి? కీర్తన 73:13 అంటాడు, దేవాని మార్గము సముద్రములో ఉందంటాడు. యెషయా 41 అంటాడు, ఆయన అరణ్యములు త్రోవ కలుగు చేయవాడు. కాబట్టి 77 కీర్తనలో దేవాని మార్గము పరిశుద్ధమైంది అంటాడు. కాబట్టి దేవుని యొక్క మార్గాలు తెలుసుకునే వాళ్ళు కావాలి, క్రియలు కాదు. అలాగే ఇప్పుడు మార్గం ఎవరంటే యేసులో చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. కాబట్టి ఎప్పుడైతే ఈ మార్గం ఎరుగుతారో అలాంటి వారికే కనాను. మార్గాలు ఎరగకుండా క్రియలు ఎరిగేటువంటి వారికి కనాను లేదు. క్రియలు చూసిన క్రియలు చూసిన వారు అందరూ రాలిపోయారు. కాబట్టి ఈ రాత్రి మూడో కారణం ఏంటంటే, నువ్వు దేవుని ఎంతగా ఎరుగుతావో, దేవుని యొక్క మార్గాన్ని ఎరుగుతావో, దాని మీద ఆధారపడి నువ్వు కణాల్లో ప్రవేశించేది. కానీ ఇప్పుడు మూడు కారణాలు చెప్పి, మొదటి కారణం ఏంటి? చెడు దడ నడిచిన వారు నశించాలని. రెండో కారణం ఏంటి? వారు విజయవంతులుగా కణాల్లోనికి వెళ్ళాలని. మూడో కారణం ఏంటంటే దేవుని యొక్క మార్గాలు వారు తెలుసుకోవాలని. నాలుగో కారణం చూడండి, ద్వితీయోపదేశ కారణం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం, డియోట్రానమీ చాప్టర్ 8, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశ కాండం 8:2, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందవలేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్న తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములు ఈ 40 సంవత్సరం నీ దేవుని యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటి జ్ఞాపకము చేసుకొనుము. 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే వాళ్ళకి నీ హృదయములో ఉన్నదేదో తెలుసుకొను నిమిత్తము. కాబట్టి ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు కనాను దేశం ఇవ్వాలని కోరాడు. కానీ 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళ హృదయాల్లో ఏముందో తెలుసుకోవాలి. ఇస్రాయేల్ హృదయాల్లో ఏముంది? అపొస్తల కార్యం 7వ అధ్యాయం చూడండి, వాళ్ళ హృదయాలు ఏముందో. అపొస్తల కార్యములు 7వ అధ్యాయం 39వ వచనం. అపొస్తల కార్యములు 7వ అధ్యాయం, అపొస్తల కార్యములు 7వ అధ్యాయం 39వ వచనం చదువుకుంటాం. ఇతనికి మన పితరులు లోబడనల్లక ఇతను త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారైరి. చాలండి. కనుక అందరు చెప్పండి, ఇస్రాయేల్ హృదయముల్లో ఐగుప్తునకు పోగోరిన వారైరి. కాబట్టి ఇప్పుడు ఇస్రాయేల్ హృదయాల్లో ఏముందంట? ఐగుప్తుంది. అందరు చెప్పండి, ఏముంది? ఐగుప్తు నుంచి బయటకు వచ్చారే కానీ ఐగుప్తు ఎక్కడ పెట్టుకుని వచ్చారంట? హృదయాలే పెట్టారు. కనుక అందరు చూడండి, ఇది ఇస్రాయేళ్ళు, ఇది ఇస్రాయేలీలు, ఇది ఐగుప్తు అనుకుందాం. ఇప్పుడు ఈ ఐగుప్తుని ఇస్రాయేల్ ఎక్కడ పెట్టుకున్నారంట? హృదయాలే పెట్టుకుని బయటకు వచ్చారు. అంటే ఇప్పుడు ఐగుప్తు నిజంగా ఐగుప్తుని బయటకు వచ్చినట్లేనా? లేదు. కనుక ఐగుప్తు నుంచి కనపడుతున్నారు. కనుక అందరు చూడాలి, ఇదేమో ఇస్రాయేలీలు, ఈ బైబిల్ అనుకుందాం, ఇది ఐగుప్తు అనుకుందాం. ఇప్పుడు ఐగుప్తుని ఎక్కడ పెట్టుకున్నారంటే వాళ్ళు హృదయాలే పెట్టుకుని బయటకు వచ్చారు. మేము కనాని పోతాం, కనాని పోతాం. దేవుడు అంటున్నాడు, మీ హృదయాల్లో ఏముందో చూడాలనుకున్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడికి వాళ్ళ హృదయాల్లో ఏం కనపడుతుందంట? అందరు ఏం కనపడుతుంది? ఐగుప్తే కనపడుతుంది. ఐగుప్తులో వాడు కనాను ఎందుకు? ఐగుప్తు విడితే కదా, ఐగుప్తు విడిచిపెట్టిన తర్వాత కదా కనాను. కానీ ఇప్పుడు దేవుడు వారి హృదయాల్లో ఉన్నది దేవుడు తెలిసిపోయింది దేవునికి. అందుకే యోహాను సువార్త 2:24 రాయబడింది, యోహాను సువార్త 2:24, మనిషి ఆంతర్యమును ఏ ఎవడు ఆయనకి చెప్పన, ఎవరికి బోధేం పక్కర్లేదు. కనుక ఆయన మనిషిని యొక్క ఆంతర్యం తెలుసు, వాళ్ళ హృదయాలు ఏముందో తెలుసు. మన వాట్సాప్లో ఒక ఇన్సిడెంట్ వచ్చింది. కర్ణాటకలో తమిళనాడులోనూ ఒక ఆవుకు ఆపరేషన్ చేశారు. కనుక వెటర్నరీ డాక్టరు దానికి ఆవు లోపలంట 52 కేజీల కవర్లు ఉన్నాయంట. ఎన్ని కవర్లు ఉన్నాయి? 52 కేజీలంట కవర్లు బరువే. అంటే మనం మిగిలిపోయినటువంటి ఆ రైస్ అంతా కవర్లు చుట్టి ఆ డస్ట్బిన్లో వేసి వెళ్ళిపోతాం బయట. అవి ఆవులు పోయి అవి మేసినాయంట. మేసి మేసి అన్నం అరిగిపోయింది, కవర్లన్నీ లోపలి పేరుకుపోయినాయి. దాని లోపల కడుపు లోపల అది స్కా అది అరుస్తుందంట. ఏంటి నొప్పి వస్తుంది? దాన్ని స్కానింగ్ తీస్తే దాని లోపల ఏముందంట? 52 కేజీల కవర్లు అంట. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ కవర్లు కూడా బ్యాన్ చేసింది. కనుక అవి బ్యాన్ వాడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఒక్క కవర్ భూమిలో కరగాలంటే 1000 సంవత్సరాలు పడుతుందంట. మనం అరటిపండులో ఇచ్చిన కవర్ ఉంది, ఆ కవర్ కరిగిపోవాలంటే, భూమిలో మట్టి అయిపోవాలంటే 1000 సంవత్సరాలు పడుతుందంట. 1000 సంవత్సరాలు అంటే నెక్స్ట్ జనరేషన్కి ఆహారము లేకుండా అయిపోయింది. అందుకే పేపర్ కవర్లు త్వరగా కరిగిపోయాయి, దాంట్లో మట్టిని కలిసి వాడాలని గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది. కాబట్టి దానికి అందరు సహకరించండి. కనుక ఇది కూడా చెప్పాలి. కనుక సందర్భం వచ్చింది కాబట్టి, ఎందుకంటే పర్యావరణాన్ని కూడా మనం కాపాడాలి. కనుక నెక్స్ట్ భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళకి కూడా మనం మేలుకరంగా ఉండాలి. కానీ మనకేం జ్ఞాపకం చేస్తుందండి, ఇప్పుడు
దాని కడుపులో ఉన్నటువంటి కవర్లు ఎట్లా తెలిసింది దానికి? స్కానింగ్ చేశాడు దేవుడు. కనుక వాళ్ళు స్కాన్ చేసినప్పుడు దాని లోపలేముంది అర్థమైంది. ఇప్పుడు దేవుడు కూడా ఇస్రాయేల్ ప్రజల హృదయాల్లో స్కాన్ చేశాడండి. స్కాన్ చేస్తే ఏం కనపడుతుంది అంత అంత ఐగుప్తు, ఎర్రగడ్డలు, ఉల్లిగడ్డలు, చేపలు, కొండల మాంసము, సత్యపోతే సమాధులు, దేవుడికి ఇయే కనపడుతుంది. నీకెందుకు రాయగుప్తి, ఇక్కడే ఉండు, అదంతా పోయేంత వరకు నువ్వు కనానలేకపోవు. కాబట్టి రాత్రి ఆలోచించాలి. కనుక ఒట్టొట్టి కనాన్ దేవుడు తీసుకెట్టలేదు. కాబట్టి నీ హృదయమో ఏముందో తెలుసుకొని నిమిత్తం, నేను అణుచు నిమిత్తం, కాబట్టి ఆ హృదయంలో ఉన్నది పోవాలండి. కాబట్టి హృదయంలో ఉన్న అంతా పోకపోతే నీ లోపల ఐగుప్తే ఉంటే లోనికి వెళ్ళావు. కానీ ఇప్పుడు ఐగుప్తు నుంచి వచ్చామంటున్నారు, కానీ ఐగుప్తు హృదయాల్లో పెట్టుకునే బయటకు వచ్చారు. చాలాసార్లు మనం కూడా విశ్వాసులు ఉంటాం, లోకస్తుల నుంచి మేము బయటకు వచ్చామంటాం. చాలాసార్లు ఏం చేస్తాం, అంతా లోకమంతా ఎక్కడ ఉంటుంది? హృదయంలోనే ఉంటుంది. హృదయంలోకి వచ్చిన దాన్ని మందిని కూడా తీసుకొచ్చేస్తాం. కాబట్టి వద్దు. కాబట్టి ఎందుకు వాళ్ళు 40 సంవత్సరాలు పట్టిందంటే మరొక కారణం. ఇది ఎన్నోది? 4వది. ఎందుకు పట్టిందంటే వాళ్ళ హృదయాల్లో ఏముందో దేవుడు తెలుసుకోవాలనుకున్నాడు. తెలిసినప్పుడు దేవునికి ఆయనకి ఎవరు చెప్పాల్సిన పని లేదు, ఆయనకు అంతా స్కానింగ్ అయిపోయింది. కనుక ఇప్పుడు ఇప్పుడు కెమెరా రికార్డ్ అవుతుంది. ఇది కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం చూడొచ్చు. మామూలుగా ఎంత టెక్నాలజీ ఉంది, సీసీ కెమెరాలు పెడుతున్నారు మందిరాల్లో. కాబట్టి 1 ఇయర్ 6 ఇయర్స్ వరకు కూడా అంతా రికార్డ్ అయిపోయింది. ఎన్నిసార్లు ఎక్కాడు, ఎన్నిసార్లు దిగాడు, ఏం తిన్నాడు, ఏమి తాగాడు, ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, అంతా రికార్డ్ అయిపోతుంది. మానవునికి ఎంత బుర్ర ఉంటే మరి దేవునికి ఇంకెంత ఉండాలి? కాబట్టి వాళ్ళందరి హృదయాలు చూసినప్పుడు వాళ్ళ హృదయాలు ఎందుకు దేవునికి అర్థమైంది? వాళ్ళ హృదయాలు కీర్తన 33:15 ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. కీర్తన 33:15 అందరి హృదయాలు ఎట్లా ఉన్నాయంట? ఏకరీతిగా. అంతే అందరి గుండె ఎట్ట కొట్టుకుంటుంది? ఒకళ్ళు దిక్కు ఒకళ్ళు తక్కువ కొట్టుకుంటుందా? అందరి గుండె ఒకే దగ్గర కొట్టుకుంటుంది. అందుకే మొదటి రాజుల గ్రంథం 8:39 మొదటి రాజులు 8:39 చూడండి. మొదటి రాజుల గ్రంథము 8:39 రాయబడింది. ఆయన ప్రతి మనుషుని యొక్క హృదయమును నీ చదవండి ఆ మాట. మొదటి రాజు 8:39 ప్రతి మనిషి యొక్క హృదయమును చాలండి. కనుక ప్రతి మనిషి యొక్క హృదయము దేవుని తెలుసు అంట. ఎందుకు? అందరి హృదయాలను ఆయనే ఏకరీతి నిర్మించిన వాడు. అందరి గుండె ఒకే విధంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన హృదయాన్ని ఆంతర్యాన్ని ఎరిగిన వాడు. కాబట్టి ఇది 4వ ప్రాముఖ్యమైన కారణం. ఎందుకు వాళ్ళు 40 సంవత్సరాలు పట్టిందంటే వాళ్ళ హృదయాల్లో ఏముందో దేవుడు తెలుసుకోవాలని కోరాడు. ఇది 4వ కారణం. 5వ చూడండి. 5వది మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. వాళ్ళు 40 సంవత్సరాలు పట్టని మరో కారణం చూస్తాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మనం గమనించండి. 5వ వచనం మొదటి కొరింథీ పత్రిక. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడి చాలండి. కనుక ఏమైందంటే వారు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరంటండి. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు అంటే అసలు ఆ దేశం వెళ్ళే దేశం మంచి దేశము, వెళ్ళేటువంటి ప్రజలంటే దేవునికి ఏమి లేదంట? ఇష్టం లేదు. ఇప్పుడు మా ప్రజలంటే ఇష్టం లేనప్పుడు వాళ్ళకి ఎట్లా ఇస్తాము? ఎవరన్నా ఒక వ్యక్తి వచ్చారండి సహాయం కోసం, వచ్చినప్పుడు ఆ వ్యక్తి బాగా ఇష్టం అనుకుని మనకి ఏం చేస్తాము? మనకు లేకపోయినా పక్క వాళ్ళ దగ్గర తీసుకొచ్చి అయినా వాళ్ళకి కావాల్సింది ఇస్తాం మనం. అదే ఒక వ్యక్తి ఇష్టం లేని వ్యక్తి వచ్చాడనుకోండి ఏదైనా సహాయం కోసము, మన దగ్గర ఉన్నా కూడా ఏమని చెప్తాము? అందరు చెప్పండి, ఉన్నా కూడా లేదు బ్రదర్ అంట, లోపల ఉంటుంది. కనుక ఎందుకు ఇటు లేదు వాళ్ళంటే ఇష్టం లేదు. ఏదో ప్రయాణంకి బయలుదేరావు, బయలుదేరిన తర్వాత అందరూ ఇష్టమైన వాళ్ళే, అంత సంతోషమే, అంత ఓకే అయిపోయింది ప్రయాణం. ఇప్పుడు మధ్యలో ఒక ఇష్టం లేనా బయలుదేరి వచ్చింది సడన్గా, ఇప్పుడు ఏం చేస్తాం ప్రయాణము? ఏదో ప్రయాణం క్యాన్సిల్ అయిపోయింది అక్క అంటాం. ఎందుకు తెలుసా? ఎవరిని బట్టి? అక్కని బట్టి. అట్ట చెప్పం, ఏదో ప్రాబ్లం వచ్చిందంటక్క ఈరోజు క్యాన్సిల్ అయిపోయింది, మరి ఎప్పుడు వెళ్తే మాకు తెలియదు అక్క. ఎందుకంటే ఆ అక్క అంటే ఇష్టం లేదు కాబట్టి, అక్కను తీసుకెళ్ళడానికి మనకి ఇష్టం లేదు కాబట్టి ఆపేస్తాం. ఇప్పుడు మనకే ఇలాగుంటే దేవుడు కూడా ఏం చెప్తున్నాడు? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు. కనుక మీరంటే ఇష్టం లేదు నాకు, మీరంటే ఇష్టం లేదు, ఆ దేశం మీకు ఎట్ట ఇస్తాను? అందుకే అందరూ ఎందుకు ఇష్టం లేకుండా అయిపోయిందంటే వాళ్ళంటే. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము చూడండి. ఎందుకు ఇష్టం లేకుండా అయిపోయింది? 18వ వచనం అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 18వ వచనం ఇంచుమించు
నలభై ఏండ్ల మట్టుకు అరణ్యములు వారి చేష్టలను సహించెను. చాలండి, కనుక అరణ్యములు 40 సంవత్సరాలు వారి చేష్టలు సహించండి. ఒకరోజు 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు వారి చేష్టలు అంటే వారు చేసే పనులు దేవునికి ఇష్టంగా లే. ఏం చేశారు వాళ్ళు? చాలా చేశారు. దాంట్లో ఒకటి ఏంటంటే విగ్రహారాధన చేశారు, ఇతర దేవతలను పూజించారు, దేవుడు వాటిని తట్టుకోలేకపోయాడు. కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇలాంటి మీకై ఇచ్చేది ఎకరా దేశం, మీ చేష్టలు సరిగా లేవు కాబట్టి మీరే నాకు ఇష్టం లేరు కాబట్టి అందుకే మీరు ఇష్టం లేనటువంటి జాబితా అంతా రాలగొట్టేంత వరకు కూడా వారు కణాలకి వెళ్ళలేకపోయారు. ఇది 5వ ప్రాముఖ్యమైన కారణం. కాబట్టి దేవునికి ఎలాగ ఇష్టలు అవుతాం మనము? హెబ్రీ 11:6 రాయబడింది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలేనుట అసాధ్యం. సామెతలు 12:24 రాయబడింది, సత్యవార్తలు దేవునికి ఇష్టలు. సామెతలు 11:30 రాయబడింది, యథార్థంగా ప్రవర్తించేవారు దేవునికి ఇష్టలు. తర్వాత సామెతలు 11:1 రాయబడింది, సరి అయిన గుండు ఆయనకి ఇష్టం, అంటే న్యాయంగా జీవించేవారు. తర్వాత మనం గమనించిన కీర్తన 16:6 రాయబడింది, 3:4 భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. కాబట్టి అలాంటి వారు ఇష్టలు, కనుక వాళ్ళకి ఇష్టలుగా లేకపోయారు కాబట్టి వాళ్ళకి 40 సంవత్సరాలు పట్టింది. ఇది 5వ ప్రాముఖ్యమైన కారణం. 6 చూడండి, 6 మాట మనం చూసినప్పుడు ఎందుకు వారు 40 సంవత్సరాలు పట్టిందంటే 6వ కారణం మనం చూస్తాము. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఎందుకు వాళ్ళకి 40 సంవత్సరాలు పట్టిందంటే, ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయము మనం గమనించామంటే, ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయము 5వ వచనం, ద్వితీయోపదేశ కాండం ఇరవై తొమ్మిది ఐదు చదవండి. నేను మీ దేవుడని యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరం నేను మిమ్మను అరణ్యము నడిపించితిని, మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. కనుక నేను మీ దేవుని యెహోవానని మీరేం చేయాలి? తెలుసుకోవాలి. ఏంటి యెహోవా అంటే? మీ వస్త్రాలు పాతగిలిపోలేదు, తర్వాత మీ చెప్పులు, మీ ఒంటి మీద ఉన్నటువంటి మీ బట్టలు పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. అంటే ఇప్పుడు 40 సంవత్సరాల వరకు ఇస్రాయేలు ప్రజలకు ఎన్ని జతలు బట్టలు చెప్పండి? ఎన్ని జతలు? ఒకే జత. ఎన్ని జతలు చెప్పులు? ఒకే జత. కాబట్టి నేను మీ దేవుడైనా యెహోవాను. మనకి ఒక జత చెప్పులు ఎన్నిసార్లు వస్తాయి? ఎన్ని నెలలు వస్తాయి? 3 నెలలు. కష్టం మీద వాడితే 6 నెలలు. కనుక మళ్ళీ కొత్త జత తీసుకోవాల్సింది. అంటే ఇప్పుడు ఇస్రాయేల్ 40 సంవత్సరాలు ఎన్ని జతలు పట్టాలి? వాళ్ళకి ఒకే జత అంట. బట్టలు ఒకే జత, చెప్పులు ఒకే జత. ఇంకో మాట రాయబడింది, నెహెమ్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం మనం గమనించామంటే ఇంకొక అద్భుతమైన మాట మనం చదువుతాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం అండి. నెహెమ్యా 9:21, నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి, వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు పోషించా అంటే ఏమీ తక్కువ కాలేదు. ఆహారం తక్కువ కాలేదు, నీరు తక్కువ కాలేదు, ఏం ఆశించారో అన్నీ కూడా తక్కువ కాకుండా పోషించాడు. వారి వస్త్రములు పాతగిలిపోలేదు అంటే ఒకే జత. తర్వాత వారి కాళ్ళకు వాపు రాలేదు. కొన్నిసార్లు నేను ప్రయాణం చేసినప్పుడు రాత్రి బస్సులో కూర్చుంటే తెల్లవారికి కాళ్ళంతా కొంచెం వాపు వచ్చేస్తుంది, నీరు వచ్చినట్టుగా అలా కూర్చుని ఒక్క నైట్కే అలాగ వస్తే వాళ్ళు 40 సంవత్సరాలు యాత్రంటే ఎంత వాపు రావాలి? కానీ కాళ్ళకి ఏమి లేదంట, వాపు లేదు. నేను అది మీ దేవుని యెహోవాను. చూసారా, మీ బట్టలు పాతగిలిపోవటం లేదు అంటే నేను అనుకుంటాను వారి కొంత ఇస్త్రీ ఫోల్డింగ్ కూడా పోయి ఉండదు. కనుక ఎందుకు, నేను మీ దేవుడైనా. వాళ్ళ బట్టలు ఉతుకునే పని లేదు, బట్టలు ఉతుకోవాలి వాళ్ళు ఏమన్నా, బట్టలు ఉతుకునే పని లేదు, వండుకునే పని లేదు, పైనుండి ఆహారము, బండలోంచి నీళ్లు తాగడము, తినడము యాత్ర. కాబట్టి వాళ్ళకి ఏ కష్టం లేక దేవుడు నడిపించాడు. అగ్ని స్తంభములో ఉన్నాడు, మేఘ స్తంభములో ఉన్నాడు. కాబట్టి పగలు ఎండ తగలున్న మేఘస్తంభం, రాత్రి వెలిగి ఇవ్వడానికి, వెచ్చగా ఉండటానికి, కనుక అగ్ని స్తంభం ఉండి నడిపించాడు ఏమీ తక్కువ కాకుండా.
కాబట్టి ఇప్పుడు అవన్నీ చూసినప్పుడు దేవుడు ఏం చేయాలంటే, వాళ్ళు మన దేవుడు ఎంత గొప్పవాడు, యెహోవా ఉన్నవాడు అనువాడు. కనుక నేను యెహోవాని మీరు తెలుసుకోవాలి కాబట్టి నా శక్తి ఏంటో మీరు తెలియాలి కాబట్టి మీ బట్టలు పాతగిలిపోవట్లేదు అంటే, మీ చెప్పులు తెగిపోవట్లేదు అంటే, మీ కాళ్ళకు వాపు రావటం లేదంటే, మీకు ఏమీ తక్కువ కావట్లేదు, అరణ్యంలో నేను ఎంత గొప్ప దేవుణ్ణో, నా శక్తి ఏంటో, నా ప్రభావం ఏంటో మీకు తెలియజేయాలి. కానీ వాళ్ళు తెలుసుకోలేకపోయారు, తింటున్నారు తాగుతున్నారు కానీ దేవుని యొక్క శక్తిని వారు ఎరగలేకపోయారు. కాబట్టి ఈ రాత్రి ఆలోచించాలి. ఆరో కారణం ఏంటంటే, నేను మీ దేవుడు, నేను యెహోవాను. ఇంకో ప్రశ్న ఏంటంటే, అరణ్యంలో వారికి పిల్లలు పుట్టారా పుట్టలేదా? అరణ్యంలో వారికి పిల్లలు పుట్టారా పుట్టలేదా? అరణ్యంలో పుట్టారు. మరి ఆ పిల్లలకు డ్రెస్సులు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి చెప్పండి? అంత అరణ్యమే కదా, చెప్పులు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? పుట్టిన వాళ్ళకి డ్రెస్సులు ఎక్కడ వచ్చి ఉంటాయి, చెప్పులు ఎక్కడ వచ్చి ఉంటాయి? ఆ మధ్య వాట్సాప్లో వచ్చింది, ఒక దేశం లాస్ట్ వెళ్ళనుకుంటాను, అక్కడంట చేపల వర్షం పడిందంట. ఏ వర్షము? చాలామంది చూసే ఉంటారు వాట్సాప్లో, చేపల వర్షం. సముద్రంలో పెద్ద పెద్ద టోర్నడోలు అని చెప్పేసి వచ్చినప్పుడు, ఆ తుఫాను టోర్నడోలు అంటే వచ్చినప్పుడు నీళ్ళన్నీ ఒక్కసారి ఎత్తుకొని పోతాయి ఆ పైకి, ఎత్తుకొని పోయి ఆ నీటిలో ఉన్న చేపలన్నీ కూడా వెళ్ళిపోతాయి పైకి, వెళ్ళిపోయి పైనుంచి టపటపా పడ్డాయి అంట. ఆ దేశం అంతా చేపల వర్షం. ప్రతి వాళ్ళ చేపలు తినే వాళ్ళందరి ఇంట్లో ఏం కూర వండుకున్నారు? ఫ్రీగా చేపలు దొరికినాయి. చేపల వర్షం అంటే నమ్మావుగా, చూస్తున్నావుగా. ఆ మధ్య ఇటీవల రెండు మూడు నెలల క్రితము అనంతపురం జిల్లాలో ఒక వర్షం పడింది, చెప్పండి చూసారు పేపరు? అనంతపురం జిల్లాలో కప్పల వర్షం అంట. వడగండ్లు కాదు, వడగండ్లు ఎప్పుడు పడే మామూలుగా, కనుక వడగండ్ల వర్షం కాదు. ఏ వర్షం అంట? కప్పల వర్షం అంట. కనుక అంత కప్పలు తప్ప మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లోనే ఏమని చెప్పాను, అది అనంతపురం జిల్లాలో కప్పల వర్షం పడిందంట. ఆ ప్రాంతం అంతా కప్పలేనంట. దాంట్లో చూపిస్తాను వాట్సాప్లో, ఆ పాత్రలు కప్పలే, బకెట్లో కప్పలే, ఇంటి ముందు కప్పలే, ఇంటి మీదకి అంత కప్పలే. కాబట్టి కప్పల వర్షం ఆ కింద పెట్టాడు. నిర్గమా కాణములు కూడా మోసే టైంలో ఇవన్నీ పడ్డాయి అని చెప్పేసి, కనుక వాట్సాప్లో అంటే ఇప్పుడు కప్పల వర్షం చూసి నమ్ముతున్నావు నిజమే పడిందని, తర్వాత చేపల వర్షం చూసి నమ్మావు కనుక నిజమే పడిందని. ఇప్పుడు నేను అనుకో, నేను అంటాను వస్త్రాల వర్షం పడింది, వస్త్రాల వర్షం. ఇస్రాయేల్ ప్రజలారా, రేపు వస్త్రాల వర్షం పడబోతుంది కాబట్టి ఎవరికి ఏ సైజులో కావాలో, ఏ డ్రెస్సులు కావాలో పైనుంచి కురుస్తాయి, మీరు తీసుకోండి అన్న కానీ అందరు అడిగి ఉంటారు. కనుక వాళ్ళు కావాల్సిన వస్త్రాల వర్షం పడుతుంది. ఇంకో రోజు మోసి చెప్పు ఉంటాడు, వినంటా హో రేపటి దినము చెప్పుల వర్షం పడబోతుంది కనుక అనగానే చెప్పుల వర్షం కాసుకుంటారు. పడి ఉండదా నమ్మాలి. ఇది నమ్మావుగా, చేపలు నమ్ముతున్నావుగా, ఇప్పుడు కప్పలు నమ్ముతున్నావుగా. కప్పలు ఇప్పుడు కురిపించింది దేవుడు, చేపలు గురించి వస్త్రాలు కురిపించడా, చెప్పులు కురిపించడా? అది నేను మీ దేవుడని యెహోవా అని. మీకేం కావాలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు ఎలా పోషించానో నా శక్తి ఏంటో మీరు తెలుసుకోవాలి. దానికోసం మిమ్మల్ని 40 సంవత్సరాలు ఒకసారి ఊహించండి, 600,000 మంది వారి భార్యలు పిల్లలు తల్లిదండ్రులతో కలిపి వాళ్ళకి మరి 40 సంవత్సరాల ఆహారం అంటే ఎన్ని బస్తాలు కావాలి రైసు? ఎంత ఆలోచించి ఇవన్నీ ఒకసారి వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటే ఈ అరణ్యములో ఎంత మంచి ఆహారము, దేవతలు తినేటువంటి మన్నా కురిపించి పోషించాడు, మన దేవుడు సామాన్యమైన వాడు కాడు అని ఆలోచించాలి. కాబట్టి దేవుని శక్తిని మీరు ఎరగాలి. దానికోసమే ఇంత టైం ఈ 40 సంవత్సరాలు పట్టిందని దేవుడు చెప్పాడు. ఇది 6వ కారణం. 7వ చూడండి, అది చూసి మనం ముగిస్తాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం, జాషువా చాప్టర్ 5. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనము అందరం కలిసి, యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసినో, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణం చేసినను గనుక, ఐగుప్తునుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇస్రాయిల్ 40 సంవత్సరం అరణ్యంలో సంచరించుచు వచ్చేరి. ఆగిపోయినటువంటి యోధులు యెహోవా మాట వినకపోయినందున 40 సంవత్సరాలు పట్టింది. 7వ కారణం ఏంటంటే, వారు ఏం చేయట్లేదంటే దేవుని మాట వినడం లేదు. కాబట్టి అందుకే మరి దేవుని మాట విన్నవాడికి ఎట్టేస్తాం కనాను? మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటే ఎవడు బాగా పనిచేస్తాడు, ఎవడు మాట వింటాడు, వాడికి ఏం చేస్తారు తల్లిదండ్రులు? అన్నీ ఇస్తాం. బాగా చదువుకుని వస్తామంటే, మమ్మీ నాకు పలం బుక్ కావాలి మమ్మీ, కనుక ల్యాప్టాప్ కావాలి మమ్మీ, రేపు ప్రాక్టికల్స్ ఉన్నాయండి అన్నీ కొనిస్తాం. వాడు మాట వినకుండా చదవట్లేదు అనుకోండి,
వాడు ఇచ్చి ల్యాప్టాప్ కావాలి మమ్మీ, ఫోన్ కావాలి మమ్మీ అంటే ఏం చేస్తాం? నీకెందుకురా ఫోను, చదివిన వాళ్ళు పో అంటారా లేదా? అంటాం. ఎందుకు? ఇంట్లో మాట విన్నవాడికి ఏమి ఇవ్వం. ఇప్పుడు వీళ్ళు మాట వినటం లేదంట, మాట వినకపోయిన 40 సంవత్సరాలు పట్టింది. మాట వినేంతవరకు మీరు ఆ దేశంలోకి వెళ్ళలేరు కాబట్టి వెళ్ళలేరు కాబట్టి యావత్ ఆలోచించాలి. ఒట్టడి కణాన్ని వెళ్ళటం కాదు, కణాన్ని ఎవరికంట? మాట విన్నవారికి. అందుకే నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసం ఉంచువాడు, నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోని కాదు మరణములో నుండి జీవములోని. కనుక నువ్వు ఆ దేశం వెళ్ళాలంటే ఆ మాట వినాలి, దేవుని మాట వినాలి. కాబట్టి దేవుని మాట వినకుండా ఆ దేశం వెళ్ళలేము. అందుకే ఒక పాట కూడా ఉంది, నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని ప్రభువా నేను, పాపుల రక్షకుడు యేసు ప్రభుండు, పాపుల రక్షకుడు యేసు ప్రభుండు, నీతిమంతుల కాదు పాపుల పిలచెన్, నీతిమంతుల కాదు పాపుల పిలచెన్, నిన్ను హృదయంబర ప్రేమించును, నిన్ను హృదయంబర ప్రేమించును, ప్రేమించును, నా మాట వినుమని ప్రభువానను, నా మాట వినుమని ప్రభువానను. కాబట్టి దేవుని మాట వినకపోయినందున వారికి 40 సంవత్సరాలు పట్టింది. కాబట్టి పరలోక రాజ్యం కూడా ఎవరికంటే యేసురావు మాట విన్నటువంటి వారికి. కాబట్టి నా మాట విన్నటువంటి వాడే తిరుపులో నుండి మరణంలో నుండి జీవంలో దాడుతాడు. కాబట్టి రాత్రి ఆలోచించాలి, మన పితృ ఇశ్రాయేళ్ళకి వారికి ఇవ్వాల్సిన దేశం ఎలాంటిదో, ఎంత అద్భుతమైన దేశమో దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేశాడు మనం చూసాము. ఈరోజు కూడా ఇస్రాయల్ మనం గమనించామంటే ప్రపంచాన్ని వణికిస్తుంది ఇస్రాయల్ దేశం. ఎందుకంటే అక్కడ పండే పంట కానీ ఆర్మీ కానీ వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థ కానీ చూసినప్పుడు ప్రపంచంలో ఏ దేశానికి అయినటువంటి ఔన్నత్యం దేవుడు వారికి అనుగ్రహించాడు, వారి సొంత ప్రజలు కాబట్టి. ఇక్కడ మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే ఆ వెళ్ళే దేశం ఎంత అద్భుతమైంది. భూలోకం అటువంటి కనాను దేశమే ఇస్రాయల్ దేశం అంత అద్భుతమైతే మనం వెళ్ళేటువంటి ఆ పరలోక రాజు ఇంకా ఎంత శ్రేష్టమైంది. కాబట్టి దాని విషయంలో మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలి. కాబట్టి మనము దేవుని మాట వినకుండా ఉంటే, కానీ దేవుని యొక్క మార్గాలు తెలుసుకోకుండా ఉంటే, ఇంకా మన హృదయాలు ఐగుప్తే ఉంటే, లోకమే ఉంటే, ఇంకా మన లోపల చెడుతనమే ఉంటే ఎట్లా మనం ఆ పరలోక రాజ్యం ప్రవేశిస్తాం? కాబట్టి రాత్రి ఆలోచించాలి. కాబట్టి ఒక మంచి తీర్మానం మనం చేసుకోవాలి. ఒట్టొట్టుకి వెళ్ళేది కాదు అది, అది ఎంతో శ్రేష్టమైన దేశం. అక్కడ ఏడుపు లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, కష్టం లేదు, రోగం లేదు, కనుక సముద్రం లేదు, అలాంటి దేశం ఆ పరలోక రాజ్యం. దేవుడి వాళ్ళని కోరుతుంటాడుగా ఈ లోకంలో ఎంత జాగ్రత్తగా బ్రతికి మనం ఆ దేశం వెళ్ళాలో. కాబట్టి ఒక మంచి తీర్మానం మనం చేసుకుంటాం. కాబట్టి ఈరోజుతో ముగిస్తున్నాం. ప్రభు చిత్తమైతే వచ్చే వారం నుండి ఆ కనాన్ దేశం వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి 7 జాతుల ప్రజలను మనము ఒక్కొక్క రోజు మనము ఒక్కొక్క జాతిని గురించి మనం ధ్యానిస్తాం. అలాగే ప్రభు మనకు సహాయపడునుగాక.